శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. వృషభరాశి వారు ఆలోచన తత్వం కానీ బాగుంటుంది, ఖర్చు విషయంలో వెనకాడరు, మంచి సౌందర్య పురుషులు, అందంగా ఉండడానికి ఇష్టపడతారు. డెకరేషను, గృహ అలంకారాల సంబంధించిన విషయాల్లో మంచి దాని విషయాల్లో ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం కలిగి ఉంటారు. వీరికి అవసరాలకైనా పని అయిన తర్వాత ఇంకొకళ్ళతో చెప్పే మెంటాలిటీ కూడా ఎక్కువగా వృషభ వారి రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో మనం మాట్లాడుకుంటే చాలా అనుకూలమైన కాలము. గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది ఏదైతే ఉందో ఆర్థికంగా, మార్చి 22వ తారీఖు నుంచి వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చును. ఎందుకనంటే ఇక్కడ నుంచి వృత్తిపర విషయాల్లో కొంచెం వాళ్ళు డెవలప్మెంట్ కానీ ఆర్థిక విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ముఖ్యంగా క్రీడారంగంలో వారికి మంచి అనుకూలమైన కాలము. ఇప్పుడు దాకా కూడా క్రీడారంగంలో ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చును. తర్వాత విద్యార్థులకి మంచి ఉన్నతమైన కాలం అని చెప్పుకోవచ్చును. జనవరి 22వ తారీఖు నుంచి వృషభ రాశి వారికి కూడా మంచి ఫలితాలతో పాటు డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగాలు రాని వారు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ 28లోపు కొత్త ఉద్యోగాలు, ఉద్యోగాల విషయంలో డెవలప్మెంట్ ఉండడానికి, మంచి రేజింగ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అలాగే సంతానం కలిగిన వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు కలిగి ఉంటారు. సంతాన పరంగా ఇప్పుడు దాకా కూడా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే ఉన్నారో సంతాన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. అలాగే భార్యాభర్తల విషయంలో గొడవల దాకా వెళ్ళిన ఏదైతే ఉన్నాయో వారు కలిసి ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ఫలితాలతో వాళ్ళిద్దరు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చును. ద్వితీయార్థం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపు ఇప్పుడు దాకా కూడా ఏదన్నా ఆర్థిక విషయాల్లో కానీ కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారికి ఈ టైంలో కొంచెం ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, అంటే కోర్టు విషయాల్లో ఉన్నతమైన యోగాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి వర్షకాలంలో కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు, కాస్త జాగ్రత్తగా చదవండి, పరీక్షల్లో కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. విదేశీయాన ప్రయత్నాలు చేసుకోండి, విదేశీయానం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. విదేశాలు వెళ్ళినా కూడా మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటుంది. యువతులకు అంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వృత్తిపరంగా ఇప్పుడు దాకా కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వారికి ఏప్రిల్ 11వ తారీఖు నుంచి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. గోచార రీత్యా కానీ గ్రహజాతక రీత్యా కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చును. కొద్దిగా 2, 3, 4 పాదాల వారికి కొంచెం ఆర్థిక విషయాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు తక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. రోహిణీ నక్షత్ర జాతకులకి 24వ తారీఖు నుంచి అంటే ఏప్రిల్ 22వ తారీఖు నుంచి కూడా మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, ఆర్థిక విషయాల్లో ఉన్నతమైన అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముగసర జాతకులకి వివాహ గడియలు ముందు ఉన్నాయి, వివాహ పరంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చును. ఎందుకంటే వివాహ పరంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారో వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత వృత్తి, వ్యాపార, వ్యవహారిక విషయాల్లో మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వృషభ రాశి వారు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించడం మంచిది. వీరికి ఎక్కువగా 6 అనే నెంబర్ కలిసి వస్తుంది. 1, 5 నెంబర్ కూడా మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఏవి చేయాలన్నా కూడా లక్ష్మి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలతో పాటు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.